లోపల చాలా మంది జైల్లో ఇప్పటివరకు రైల్వే పోలీసులు 55 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిండు 55 మందిలో చాలా మంది నేను పేర్లు అడిగిన చాలా మంది తండాల నుంచి గూడాల నుంచి మారుమూల పల్లెల నుంచి ఎస్టీల పిల్లలు ఎక్కువండు ఎస్సీబీసీల పిల్లలు ఎక్కువండు 55 మందిలో లోపల ఉన్న వాళ్ళల్లా 50 మంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులకు చదువు లేదు వాస్తవంగా వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న తల్లిదండ్రులు అనుకుంటారు వాళ్ళ పిల్లలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన నిరసన కార్యక్రమాలలో విపరీతమైన శిక్షణలు పెట్టి ఐఎస్ఐ తీవ్రవాదుల మీద పెట్టిన దానికంటే దారుణమైన శిక్షణలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు నేను చాలా మంది విద్యార్థులను అడిగిన మిమ్మల్ని అరెస్ట్ చేసిన గతి మీరు జైల్లో ఉన్న సంగతి మీ తల్లిదండ్రులకు తెలుసా అని వాళ్ళు చెప్పడం జరిగింది ఆవేదనతోని దుఃఖంతోటి మా తల్లిదండ్రులు ఊర్లలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటారు సార్ వాళ్ళకి చదువేందో ఈ ఉద్యోగం ఏందో ఈ ప్రభుత్వం పెట్టిన కేసులు ఏంటివో కూడా వాళ్ళకి తెలియదు మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు పోలీస్ స్టేషన్లు ఉంటే కనీసం మమ్మల్ని ఫోన్లు కూడా చేసుకొని వెళ్ళే మా గ్రామాలలో తెలిసిన వాళ్ళకనే చెప్తామంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇయాల రైల్వే పోలీసులు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో దాదాపుగా 16 సెక్షన్లు పెట్టి వీళ్ళు కేసులు పెట్టారు రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసం మీద వందలాది మంది విద్యార్థుల మీద కేసులు పెట్టారు దీంట్లో ప్రధానంగా 307 సెక్షన్ పెట్టారు 307 అంటే హత్యాయత్నం హత్యాయత్నం సెక్షన్ పెట్టే ముందు పోలీసులు కేంద్ర ప్రభుత్వం బుర్ర అప్లై చేయాలి హత్యాయత్నం ఈ వేలాది మంది అందరిని హత్య ప్రయత్నం చేసిందా ఈరోజు న్యాయపరమైన చిక్కు ప్రశ్న అసలు చంపాలనుకున్నది ఎవరిని చంపదాం అనుకున్నది ఎవరు గుట్టిగా వాళ్ళని బయటికి రానియొద్దు వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు రానియకుంటే అడ్డుకోవడానికి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 16 పెట్టి దీంట్లో 307 లాంటి సెక్షన్లను కూడా పెట్టడం జరిగింది నేను ఇయాల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా 307 ఇంతమంది మీద మూకుమ్మడికి ఎట్లా పెడతారు మీరు మీరు చేసిన విచారణ ఏంది మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటివి ఇయాల అందులో ఉన్న పిల్లల్ని అడిగితే మేము రైల్వే స్టేషన్లో నిరసన తెలపడానికి వెళ్ళి నిరసన ఫ్లెక్సీలు పట్టుకున్నాం తప్ప మేము ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదు సార్ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా లేకపోతే టీవీల కెమెరాలు ఉన్నాయి కదా మేమందరం ఏ విధ్వంసానికి పాల్పడ్డామో ఆధారాలను బయట పెట్టమన్నాడు సార్ మాకు సంబంధమే లేదు మేమందరం కలిసి రైల్వే స్టేషన్ ముందర నిరసన తెలుపుదామని వెళ్ళాము అక్కడికి వెళ్ళినాక జరిగిన లాఠీ చార్జ్లో ఇతర విషయాలలో కొంతమంది పిల్లలు అక్కడున్న ఆస్తులను ధ్వంసం చేసిండ్రు వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులన్నీ మా మీద పెడితే మాకు జీవితంలో మళ్ళీ ఉద్యోగం రాదు బయట సమాజంలో మేము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ళుగా విధ్వంసకారులుగా సమాజం మమ్మల్ని చూసే పరిస్థితి ఉన్నది మేము ఏ ముఖం పెట్టుకొని ఉద్యోగం లేకుండా ఇలాంటి కేసులు కట్టుకొని ఊర్లోకి వెళ్ళాలి సార్ అని ఆ పిల్లలు దుఃఖంతోని బాధతోని చెప్పారు నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వే పోలీసులను అడుగుతున్నా మీరు ఇంత గుడ్డిగా ఇంతమంది మీద 307 ఐపీసీ ఎట్లా పెడతారు నిజంగా ఎవరైనా దాడులకు పాల్పడితే ఎవరినన్ను చంపాలనుకుంటే హత్యాయత్నం చేస్తే వాళ్ళ మీద పెట్టండి అంతే తప్ప నిరసన తెలపడానికి వచ్చిన వల్ల అందరి మీద అడ్డమైన సెక్షన్లు పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడితే ఈ సెక్షన్ల ప్రకారం ఇంకెన్నటికి వాళ్ళ జీవితంలో ఉద్యోగం రాని పరిస్థితులు ఇంకెన్నటికి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత వచ్చే రాలేని పరిస్థితి అంటే ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను మీరు ఉన్న ఫలంగా మీకు తోచిన చట్టాన్ని తెచ్చి దేశం యువత నెత్తి మీద రుద్దాలనుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి నిరసన తెలిపితే నరేంద్ర మోడీ గారు దుర్మార్గంగా ఇలాంటి సెక్షన్లు పెట్టి దేశంలో ఉండే యువతను అంచివేయాలని చూస్తారా ఛాయ అమ్ముకునే మిమ్మల్ని ఈ దేశ ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశంలో ఉండే యువకులకు మీరు ఇచ్చే నజరాన ఇదేనా అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది యువకుల పక్కన నిలబడాలని నిర్ణయించుకున్నాం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు నట్టి విరవాలనుకున్నప్పుడు కోట్లాది మంది రైతులకు అండగా నిలబడి ఆ చట్టాన్ని రద్దు చేయించి దేశానికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీని వదలలేదు ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటిస్తుంది ఖచ్చితంగా కోట్లాది మంది యువకులకు అండగా నిలబడతాం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన దిక్కుమాలిన అగ్నిపథ పథకాన్ని రద్దు చేయించి ఈ యువకుల మీద పెట్టిన
అక్రమ కేసులను తక్షణమే తొలగించి వాళ్ళకు ఉద్యోగ అర్హత ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది ఆ యువకులకు అండగా నిలబడుతుంది అందుకే బేసరతుగా కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే పోలీసులు పెట్టిన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ముఖ్యంగా 307 లాంటి సెక్షన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక్క పక్కన నరేంద్ర మోడీ అనైతికంగా దుర్మార్గంగా ఈ దేశంలో ఉండే యువకులను నేరస్తులుగా చూసి నేరస్తులుగా భావించి నేరగాళ్ళుగా జైళ్ళలోకి నెట్టడానికి దుర్మార్గమైన ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తుంటే ఇక ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయనకంటే ఏం తక్కువ దిన్లే ఆయన అంతకంటే దుర్మార్గంగా తయారైండు రాకేష్ అనే యువకుడు నర్సంపేట నియోజకవర్గం వరంగల్లో చచ్చిపోతే అతని శవాన్ని తీసుకొని వాళ్ళ సొంత అయ్యను అమ్మను చచ్చినట్టు భుజాల మీద మోసిండ్రు సన్నాసులు ఆ శవయాత్రకు జెండాలు కట్టిండ్రు పాడె మోసిండ్రు అన్ని బాగానే ఉన్నాయి వాళ్ళకి యువకులకు అండగా నిలబడతారనుకున్న రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో యుద్ధం చేస్తా కేసీఆర్ అంటే నేను అనుకున్న కనీసం అందులో 5% అన్న చేయకపోతాడని కానీ కేసీఆర్ నక్క స్వరూపం బయటపడ్డది రాష్ట్ర ప్రభుత్వం ఈ యువకుల మీద కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసులే కాదు గోపాలపురం పోలీస్ స్టేషన్లో 222 ఎఫ్ఐఆర్ అదే విధంగా 223 ఎఫ్ఐఆర్ గోపాలపురంలో 2 ఎఫ్ఐఆర్లు ఈ విద్యార్థులకు వ్యతిరేకంగా కట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఇయాల కేసీఆర్ గారు కూడా నరేంద్ర మోడీకి తోడయి సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన తెలపడానికి వచ్చిన విద్యార్థులకు వ్యతిరేకంగా 2 ఎఫ్ఐఆర్లు కట్టి ఈరోజు వాళ్ళని అక్రమంగా నిర్బంధించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు ఇయాల కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్ల అక్కడ శవయాత్రలో మీరే పాల్గొంటారు అక్కడ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మీరే వరంగల్లో రైల్వే స్టేషన్ల మీద ప్రభుత్వ కార్యాల కేంద్ర ప్రభుత్వ కార్యాల మీద మీ శ్రేణులు దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ ముసలి కన్నీళ్లు గారుస్తారు ఆ చావును రాజకీయంగా వాడుకోవాలని చూస్తారు చచ్చిపోయిన వాళ్ళ శవాలను భుజాల మీద మోస్తారు 25 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తారు చచ్చిపోయిన వానికి మరి ఇన్ని చేసినా నువ్వు కేసీఆర్ని కొంచెమన్నా సిగ్గుందా ఈ విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టాలా నీకెందుకు అనిపించింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారికి సహకరించుకుంటూ నరేంద్ర మోడీ గారితోని కూడ పలుకొని ఈ విద్యార్థుల మీద 2 ఎఫ్ఐఆర్ల ద్వారా మళ్ళీ అక్రమ కేసులు రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టారు అందుకే కేసీఆర్ను నమ్మొద్దు కేసీఆర్ ఒక దొంగ విద్యార్థులను మోసం చేయడానికి చచ్చిన కాడ శవాల మీద పేలాలు ఏర్క తినటం లేక ఓట్ల కోసం అక్కడికి వచ్చాడు ఇవాళ ఎఫ్ఐఆర్లు వేసి దాచిపెట్టాడు ఇవాళ రైల్వే పోలీసులు పెట్టిన కేసుల మీద కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకున్నాక బయటకు వచ్చే ముందల మళ్ళీ ఎఫ్ఐఆర్ల మధ్య మళ్ళీ అరెస్ట్ చేసి లోపలికి వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే విద్యార్థుల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కక్ష కట్టినాయి అందుకే ఇవాళ స్పష్టంగా విద్యార్థులకు చెప్పొచ్చున్నానే వాళ్ళ తరఫున అన్ని రకాలుగా న్యాయవాదులను నియమించి వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించే వరకు ఆ కుటుంబాలకు అండగా నిలబడే వరకు అక్రమంగా పెట్టిన 307 లాంటి కేసులను నిజంగా ఎవరైనా విధ్వంసానికి పాల్పడితే ఎవరైనా ఎవరైనా చంపడానికి పాల్పడితే వాళ్ళ మీద పెట్టే కేసులకు కాంగ్రెస్ పార్టీ అభ్యంతర పెట్టదు న్యాయపరంగా వాటిని అడ్డుకుంటాం కానీ అమాయకులైన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పిల్లల మీద అక్రమ కేసులు పెట్టడం ద్వారా వాళ్ళు జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగ అర్హత కోల్పోతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కేసులే కాదు అసలు రాష్ట్ర ప్రభుత్వమే న్యాయ సహాయం అందించాలి ఈ విద్యార్థులకు బెయిల్కు కావాల్సిన ఏర్పాట్లు కేసీఆర్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ మేము అడుగుతున్నాం ఈ కేసులు ఈ బెయిల్లు సంవత్సరాల కొద్దీ జరిగే ప్రక్రియ మరి అక్కడ ఉన్న పిల్లలందరూ 21 సంవత్సరాల లోపల ఉన్నోళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నోళ్ళు 4 సంవత్సరాల నుంచి ఆర్మీలో పనిచేసి దేశానికి సేవలు అందించి దేశభక్తిని నిరూపించుకోవాలనుకుంటున్న యువకులు ఈ కేసులు విచారణ ఆలస్యమైతే వాళ్ళ భవిష్యత్తు శాశ్వతంగా దెబ్బతింటుంది కాబట్టి రైల్వే పోలీసులను తక్షణమే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలి 40 రోజుల్లో ఈ కేసుల మీద రోజుల వారీగా విచారణ చేయాలి తక్షణమే కేసులను ముగించి అమాయకులైన యువకులందరినీ కూడా ఇడిచిపెట్టాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి
2020 సంవత్సరంలో ఎవరైతే ఫిజికల్ అండ్ మెడికల్ టెస్టులు పాస్ అయినరో వాళ్ళకి పరీక్షలు నిర్వహించి తక్షణమే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సినగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండవది కళ్ళు మూసుకొని బుర్ర లేకుంటా ఏవి పడితే అవి 16 సెక్షన్లు పెట్టి అందర్ని ఒకే గాటన కట్టేసి అందరి జీవితాలను సర్వనాశనం చేయడానికి పెట్టిన 307 లాంటి కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మూడవ డిమాండ్ తక్షణమే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి 40 రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిగి ట్రయల్ జరిగి చార్జ్ షీట్లు ఫైల్ చేసి 40 రోజుల్లో విచారణను ముగించి వందలాది మంది యువకులకు మీద పెట్టిన అక్రమ కేసులు పోయే విధంగా కోర్టు విచారణను ముగించి అమాయకులను కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అదే విధంగా ఈరోజు మేము వాళ్ళ కోసం ఒక మొబైల్ నంబర్ పెట్టినాం. తల్లిదండ్రులకు కానీ లేకపోతే ఈ కేసులు ఎదుర్కొంటున్న వాళ్లకు న్యాయ సలహాలు సహాయాన్ని అందించడానికి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే స్వేచ్ఛగా కాంగ్రెస్ పార్టీని సంప్రదించవచ్చు. ఈరోజు ఈ కేసులు ఎదుర్కొంటున్న ప్రతి విద్యార్థికి న్యాయవాదులను పెట్టి వాళ్ళకి బెయిల్ ఇప్పించి వాళ్ళ తరఫున కేసులు వాదించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జూలై 3rd వీక్లో పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాన్ని ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ అక్రమ కేసులను ఈ అక్రమ చట్టాన్ని ఉపసంహరించుకునే విధంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో భాగంగా ఈ నెల 27 తారీఖు రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులకు మహిళా కాంగ్రెస్ శ్రేణులకు పిలిపిస్తున్నాము.